ఫ్రెండ్స్, ఈరోజు మనం కేసీఆర్ పాత్రికేయుల సమావేశం, దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం, వీటి మీద మాట్లాడుకుందాం. కేసీఆర్ చంద్రబాబు విషయంలో చాలా ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు తనకు ఎగనెస్ట్ గా, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్లకి మోడీతో సంబంధాలు అంటగట్టి అనవసరమైనటువంటి వ్యాఖ్యలకి దిగజారటం కేసీఆర్ ను రంగంలోకి దించేలా చేసింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరు, ఆయనపై చేస్తున్న వ్యాఖ్యలు, మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రశేఖరరావు ప్రత్యేక హోదాని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని వద్దన్నారని అడ్డుకుంటున్నారని చేసిన ఆరోపణలు, ఇవన్నీ కేసీఆర్ ను పురిగొలిపాయి. కేసీఆర్ తో ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నటువంటి కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డి సయోధ్యతో ఉన్నారని, అంటకాగుతున్నారని చేసిన వ్యాఖ్యలు కూడా ఆజ్యం పోశాయి. కేసీఆర్ నిన్న పాత్రికేయుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు తిప్పికొట్టారు. పార్లమెంటు సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా తమ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమని డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదీ కాక యూపీఏ ప్రభుత్వంలో, యూపీఏ కూటమిలో చేరి చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రచారానికి తెర వెనుక బాగోతాలన్నింటినీ కేసీఆర్ బయటపెట్టారు. తనకు, తన పార్టీకి కావలసినటువంటి కొన్ని పనుల కోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారనే విషయాన్ని కేసీఆర్ బయటపెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం తాను చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆయన పలువురు నాయకుల్ని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎలాంటి సంభాషణలు జరిగాయో కూడా బయటపెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు భాషా ప్రావీణ్యాన్ని కొంచెం వ్యంగ్యంగానే వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నిటి తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఒకంత ఘాటుగానే స్పందించారు. కేసీఆర్ తాను మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఏర్పాటు చేశాడని, వైస్రాయ్ హోటల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెర వెనుక కేసీఆరే ఉన్నాడు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏమైనా కేసీఆర్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ముఖ్యంగా మధ్యయవాదులు, అటు ప్రతిపక్షానికి ఇటు అధికార పక్షానికి మధ్య ఇటు తేల్చుకోకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ ఒక కనువిప్పు కలిగించిందని మటుకు చెప్పాలి. ప్రజల్లోనూ ఒక బలమైన మెసేజ్, ఒక బలమైనటువంటి వార్త వెళ్లిపోయింది. ఇంతకాలం, దాదాపు ఒక 25-30 సంవత్సరాలుగా మీడియా అండదండలతో చంద్రబాబు నాయుడు తను చేసిన ఏ పనినైనా సమర్థించుకోవటానికి ఒక అవకాశం ఉండేది. వ్యతిరేకించిన ప్రతివారిని, చంద్రబాబు నాయుడిని, ఆయన చర్యలను వ్యతిరేకించిన ప్రతివారిని ఎండగట్టడానికి మీడియా తన వంటు సహకారం అందించేది. అయితే చంద్రబాబుని సమర్థంగా ఎదుర్కొన్నటువంటి రాజకీయ నాయకుడు ఇంతవరకు లేరు. ఇప్పుడు కేసీఆర్ రూపంలో
ఒక సమర్థమైనటువంటి నాయకుడు, చంద్రబాబును గట్టిగా ఎదుర్కోగలిగినటువంటి నాయకుడు ప్రజలకు కనపడ్డారు. ఇది తెలంగాణకు ఆంధ్రాకు పరిమితం కాదు, దేశ రాజకీయాల మొత్తంలో కూడా ఈ కీలక పరిణామాల్ని ప్రతి ఒక్కరూ నిశితంగా గమనిస్తున్నారు. కేసీఆర్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ అనర్గళంగా మాట్లాడగలరు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ నాయకులతో మాట్లాడేటప్పుడు వారికి హిందీ ఉర్దూ మాట్లాడేవారంటే చాలా అభిమానం ఉంటుంది, వారితో తొందరగా కలిసిపోతారు. చంద్రబాబు నాయుడికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన హిందీ ఉర్దూ మాట్లాడలేరు, సరే ఇంగ్లీష్ విషయంలో ఎక్కువగా ప్రస్తావించడం అనవసరం. ఈ అంశాన్ని బేస్ చేసుకునే, ఈ అంశానికి అనుగుణంగానే కేసీఆర్ చంద్రబాబుని ఏకిపారేశారు. చంద్రబాబు కూడా ఘాటుగానే స్పందించారనుకోండి, అయితే ఇంకొక 4-5 నెలల కాలంలోనే ఎన్నికలు ఉన్న తరుణంలో కేసీఆర్ ఈ విధమైనటువంటి వైఖరి తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన, చంద్రబాబు అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి భావన, ఆ భావనకు బీజం వేసినట్టయింది. చంద్రబాబు నాయుడు ఈరోజు స్పందించిన విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఫ్రంట్లోకి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఫ్రంట్ తరపున ప్రచారానికి వచ్చినటువంటి కేసీఆర్ రేపు తనను ఆంధ్రప్రదేశ్లో గట్టిగా ఎదుర్కొంటారు అనేటువంటి భావనను వ్యక్తం చేశారు. ఇది వ్యూహాత్మకమా లేక అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి రాజకీయ ఎత్తుగడ, మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలదూర్చడం ఖాయమనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలనుకున్నప్పుడు ఆయన ముందుగా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంటారు. బీజేపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడబోతున్న ఫెడరల్ ఫ్రంట్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి కొంత భావసారూప్యత కలిగినటువంటి ఒక కూటమిగానే భావించాలి. ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్నా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి దూరంగా ఉంటున్నారని మొదటి నుంచి చెబుతున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి భావసారూప్యత గల కూటమికిలో ఆయన చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఫెడరల్ ఫ్రంట్లో ఆయన గనక చేరితే కేసీఆర్ ఆయనకు మద్దతుగా ప్రచారం చేయటం ఖాయం. ఇదే మాటను ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా వెలిపుచ్చారు. ఫెడరల్ ఫ్రంట్లో జగన్మోహన్ రెడ్డి చేరితే ఆయన తరఫున ప్రచారానికి వస్తానని ఓపెన్ గా చెప్పేయచ్చు కదా అని ఆయన కేసీఆర్ ని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో కలుస్తున్నట్టు గాని, బీజేపీతో కలవటం గాని, బీజేపీతో విడిపోతున్నట్టు గాని ఇవన్నీ చంద్రబాబు ఎవరికి చెప్పి చేసినవి కాదు. ఆయన రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాల్లో భాగం. కేసీఆర్ గాని జగన్మోహన్ రెడ్డి గాని ఈ రకమైనటువంటి వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు చేయరని అనుకోవటం పొరపాటే. నిస్సందేహంగా ఫెడరల్ ఫ్రంట్ తరఫున కొంతమంది రాజకీయ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు గాని, ఇరుగు పొరుగు రాష్ట్రాల నాయకులు గాని రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కాకపోయినా ఆయనకు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి లబ్ది చేకూరటం ఖాయం. ఈ పరిణామాలకి ఇప్పుడే బీజం పడినట్టు ఖచ్చితంగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఏం చేసినా కేసీఆర్
ప్రెస్ మీట్ ద్వారా చేసినటువంటి డ్యామేజ్ ఎంత మాత్రం పూడ్చుకోలేనిది, తీర్చుకోలేనిదిగా కనపడుతుంది. చూద్దాం రాజకీయాలు ఏం జరుగుతాయో.